మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో గాయస్, ఈరోజు వీడియోలో చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో గత కొన్ని రోజుల నుంచి లేడీస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా వస్తున్నాయి. సో దాని కింద కామెంట్స్ వచ్చేసి నన్ను అడుగుతున్నారు, అక్క బ్రెస్ట్ సైజ్ అనేది, వృక్షోజాల సైజ్ అనేది బాగా పెద్దదిగా ఉన్నదాన్ని తగ్గించుకోవడానికి, కరెక్ట్ సైజ్లోకి తెచ్చుకోవడానికి ఒక మంచి కొన్ని టిప్స్ అనేవి షేర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఏదో ఆషామాషా టిప్స్ అయితే కాదు, జస్ట్ సింపుల్గా మీకు చాలా తొందరగా జస్ట్ ఒక 1 వీక్ 5 డేస్లోనే ఆ వృక్షజల సైజ్ అనేవి, బ్రెస్ట్ సైజ్ అనేది చిన్నదిగా రావడానికి, ఐ మీన్ కరెక్ట్ సైజ్లోకి రావడానికి, దాంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరగడానికి కొన్ని సింపుల్ టిప్స్ అనేవి షేర్ చేస్తానండి. ఈ వీడియో గురించి చాలామంది నన్ను అయితే రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు అనమాట నాకు చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి. సో ఈరోజు వీడియోలో టాపిక్ అయితే ఇదే అండి, లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద మనకి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ, చాలా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయండి మన ఛానల్లో. బ్యూటీ టిప్స్, స్కిన్ వైటనింగ్, స్కిన్ గ్లోయింగ్, హెయిర్ గ్రోత్కి సంబంధించి, లేడీస్కి సంబంధించిన పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి చాలా మంచి మంచి టిప్స్ అన్నీ కూడా వస్తాయి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈరోజు వీడియోలో అయితే టాపిక్ ఇదే అండి, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి మనకి వెళ్తున్న ముందు ఒక చిన్న విషయం షేర్ చేస్తానండి, ఎప్పుడైనా మీరు ఒక సమస్యతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఆలోచించండి. కానీ అయ్యో ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు రావాలని మీరైతే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ ప్రాబ్లంకైనా కానీ మనకి సొల్యూషన్స్ అనేవి బోలెడని ఉన్నాయి కాబట్టి అందుకు. సో గాయస్, చాలామంది కూడా బ్రెస్ సైజ్ అనేది బాగా పెద్దదిగా ఉండడం వల్ల చాలామంది నచ్చిన డ్రెస్సెస్ వేసుకోలేరు, ఇంకా కొంచెం ఎబ్బెట్టిగా కనిపిస్తూ ఉంటుంది, కొంచెం ఏంటంటే ఎంబారసింగ్గా ఉన్నట్టుంటుంది. ఎందుకు మనము ఏది వేసుకోవాలన్నా కానీ కొంచెం కరెక్ట్గా కొంచెం అక్కడ లావుగా ఎత్తుగా అట్లా కనిపిస్తూ ఉంటే కొంచెం నడుస్తున్నప్పుడు కానీ అది ఊగుతా అట్లా కొంచెం చాలామందికి నచ్చదన్నమాట, కొంచెం బరువుగా కూడా ఉంటాయండి. సో అలా చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కొవ్వు బాగా ఎక్కువ అవడం వల్ల, చాలామందికి లావు ఎక్కువగా ఉండడం వల్ల బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుందండి, ఇది చాలామందికి తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రెస్ట్ దగ్గరే కొవ్వు అనేది బాగా ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలామందికి కొవ్వు అక్కడే ఎక్కువగా పట్టేస్తూ ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వంశపారపర్యంగా కూడా బ్రెస్ట్ సైజ్ అనేది బాగా పెద్దదిగా వస్తుంది అనమాట, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందనుకోండి. సో అట్లా కూడా బ్రెస్ట్ సైజ్ అనేది చాలా పెద్దది రావచ్చు, అది మనం చెప్పలేమన్నమాట. బట్ వాటిల్ని చాలామంది ఏంటంటే సిజరెంట్స్ ఇవన్నీ కూడా చేసుకొని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అవన్నీ మనం చేయలేము, మనం అన్నీ డబ్బులు పెట్టి కూడా చేసుకోలేము అనమాట, అది హెల్త్కి అంత మంచిది కూడా కాదండి. సో మనం న్యాచురల్గానే చాలా ఈజీగా చాలా హెల్తీగా కూడా బ్రెస్ట్ సైజ్ అనేది చాలా తొందరగానే తగ్గించేసుకోవచ్చు, జస్ట్ ఒక 1 వీక్ 5 డేస్లో తగ్గించుకోవాలన్నమాట. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఇదే అండి, లేట్ చేయకుండా ఇంకా మనము అసలు ఈ టిప్స్ ఏందో ఇప్పుడు నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు బ్రెస్ట్ సైజ్ కనుక బాగా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవడానికి చాలా ఈజీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలుకి ఫుడ్ అనేది కొంచెం తీసుకుంటూ ఉంటారు కదా, కొంచెం ఎక్కువగా రోజుకి మంచి మంచి ఫాస్ట్ ఫుడ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొవ్వు ఎక్కువ ఉన్న పదార్థాలు అన్నీ తీసుకుంటూ ఉంటారు కదా. సో మీరేం చేయాలంటే ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలి, రైస్ కొంచెం తినడం తగ్గించుకోవాలి, మంచిగా ఎక్కువగా ఫ్రూట్స్ తినడం, ఆకుకూరలు తినడం, మనకి నూనెకి నూనె తగ్గించేసేసి కొంచెం నెయ్యి అనేది ఎక్కువగా మీరు అలవాటు చేసుకొని చేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమిటేంటి ఎక్కడన్నా నెయ్యి తగ్గించమని చెప్తారు, నూనె తగ్గించమని చెప్తుంది అని చెప్పి. సో మీకు తెలియదండి, మీకు మనకి నెయ్యిలో కంటే మనకి నెయ్యిలో ప్రోటీన్స్ ఉంటాయన్నమాట, తినేదానికంటే ఎక్కువ తింటే కొవ్వు రూపం అవుతుంది. జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అలా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది, ప్రోటీన్స్ బాగా ఉంటాయి.
అదే మనకి ఆయిల్లో అనుకోండి ఎక్కువగా కొవ్వే ఉంటుంది అనమాట, ప్రోటీన్స్ అయితే అస్సలు ఉండవండి. సో అందుకే నేను చెప్తున్నాను మీరు నూనె బదులు నెయ్యి తీసుకోవడానికి ట్రై చేయండి, అది అంత ఎక్కువ కాదు, జస్ట్ ఒక 1 or 2 tablespoons మాత్రమే తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్ళకండి, ఎక్కువగా రైస్ అనేది తగ్గించుకోండి, చపాతీలు అనేవి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫుడ్ పరంగా అయితే ఇదే చెప్పగలనండి. ఇంకింతకు మించి మీరు ఇంకా తగ్గించేసుకొని తీసుకోవాలైతే నేను చెప్పను, ఇప్పుడు నేను చెప్పింది అయితే చాలా ఈజీ. సో నెక్స్ట్ వచ్చేసి మీ బ్రెత్ సైజ్ అనేది బాగా తగ్గించుకోవడానికి మీరు జాగింగ్, ఇట్లా ఇట్లా జాగింగ్ అంటే పరిగెత్తడం చేస్తూ ఉంటారు కదా, సేమ్ అట్లానే మీరు రోజుకు వచ్చేసి ఒక 20 నిమిషాలు కనుక మీరు పరిగెత్తినట్లయితే అసలుకి వారం తిరిగేసరికి మీ బ్రెస్ట్ సైజు, మీ స్టమక్ ఏమన్నా మీకు స్టమక్ కనుక్కున్నట్లయితే స్టమక్ మొత్తం చాలా వరకు కొవ్వు అనేది కరిగిపోయిద్దండి, మీకు చెమట బాగా పడుతుంది అనమాట, కొవ్వు బాగా కరిగిపోతుంది. సో ఇది చాలా అంటే చాలా ఈజీ అండి. చాలామందికి బ్రెస్ట్ తగ్గడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు, బట్ వాటికంటే మీరు కనుక పరిగెత్తినట్లయితే సూపర్ అండి, అసలుకి ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు అనమాట. ఒక చిన్నపాటి డైట్ తీసుకొని మీరు కనుక పరిగెత్తినట్లయితే అబ్బబ్బ, మీరు ఎంత స్పీడ్గా పరిగెత్తట్టచ్చు. సో మీరు జాగింగ్ అయినా చేయొచ్చు, ఇట్లా జాగింగ్ చేస్తూ ఉంటారు చూసారా, జాగింగ్ అయినా కూడా చేయొచ్చు అండి. సో టైట్గా ఉన్న బ్రా వేసుకొని మీరు జాగింగ్ చేస్తే మీ బ్రెస్ట్ అనేవి కిందకి జారకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీ బ్రెస్ట్ సైజ్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. సో మీకు ఎంతైతే కావాలో అంతవరకు మీరు తగ్గించుకోవచ్చు చాలా ఈజీగా. సో కొవ్వున్న పదార్థాలు అనేవి తగ్గించేసేయండి. సో జాగింగ్ అనేది ఒక 20 నిమిషాలన్నా చేయండి. సో ఫస్ట్ మీరు ఒక 5 నిమిషాలు చేయడానికి ట్రై చేయండి, తర్వాత 10 నిమిషాలు, తర్వాత 20 నిమిషాలు, ఫోర్త్ డే వచ్చేసి 25 నిమిషాలు అలా చేయడానికి కనుక ట్రై చేస్తే కంపల్సరీగా మీకు బ్రెస్ట్ సైజ్ అనేది ఒక 1 week అలా తగ్గిపోతుందండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ వచ్చేసి మెట్లు ఎక్కడం కనుక చేసినట్లయితే చాలా, మెట్లు దిగడం కాదు మెట్లు ఎక్కడం కనుక చేసినట్లయితే బ్రెస్ట్ సైజ్ అనేది చాలా ఈజీగా తగ్గిపోతుందండి. అందరూ ఏవేవో చెప్తూ ఉంటారు బట్ నేనైతే సింపుల్గా చెప్పేస్తానండి, జాగింగ్ ఒకటి చేయండి, నెక్స్ట్ మెట్లు ఎక్కడం కనుక పైకి ఎక్కడం కనుక చేసినట్లయితే సూపర్ అంటే సూపర్ అండి, చాలా ఈజీగా కొవ్వు అనేది కరిగిపోతుంది అనమాట. చాలామందికి పొట్ట ఉన్నట్లయితే పొట్ట కూడా తగ్గిపోతుందండి, చాలా ఈజీ. నేను చెప్పిన 2 or 3 tips అయితే చాలా ఈజీ అండి, ఇంతకంటే నేనైతే ఇంకేం చెప్పననమాట. మీకు బాగా వాటర్ బాగా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, కొవ్వు పదార్థాలు తగ్గించేసేయండి, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించేసేయండి, పరిగెత్తండి, మెట్లు ఎక్కండి, ఇవి కనుక చేస్తే మీకు నిజంగా బ్రెస్ట్ సైజ్ అనేది వారం తిరిగేసరికల్లా చాలా ఈజీగా తగ్గిపోతుంది. సో తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 tips అన్నీ కూడా మీరు ట్రై చేసినట్లయితే మీకు చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. సో ఏదైనా ఒకసారి మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకొక విషయం వచ్చేసి మీకు ఇంకా ఏమైనా సమస్యలతో కనుక బాధపడుతూ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమన్నా ఇంకేమైనా వీడియోస్ చేయాలా దాని గురించి కూడా తప్పకుండా నేను అన్నీ కూడా తెలుసుకుని వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో కూడా చాలామంది ట్రై చేశారు, నేను చాలా బుక్స్ చూసి నెట్లో చూసి ఇది మొత్తం చూసి నాకు ఏదైతే పవర్ఫుల్గా వాళ్ళకి వర్క్ అయ్యాయి ఆ టిప్స్ మాత్రమే ఇప్పుడు నేను మీతో షేర్ చేశానండి. ఇప్పుడు నేను చెప్పినవి అయితే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి. సో తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటానండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, చూసి వెళ్ళే ముందు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ అండి, టేక్ కేర్, అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.